వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల పాడి పశువుల పెంపకందారులందరికీ నమస్కారం. పాడి పశువుల పెంపకంలో పాలు పితికే ప్రక్రియ అనేది చాలా నైపుణ్యంతో కూడింది. పాలను సరిగ్గా పితకలేదనుకోండి పాల దిగుబడి తగ్గిపోతుంది, పొదుగు ఆపు లాంటి సమస్యలు వస్తాయి, నాణ్యమైన పాల ఉత్పత్తి కాకుండా పోతుంది. కాబట్టి నిర్దేశించిన సమయంలో అంటే సుమారు 5 నుంచి 7 నిమిషాల్లో వేగంగా సక్రమంగా సంపూర్ణంగా పాలు బితకడం అనేది చేయాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది రైతులకు ఈ నిర్దేశించిన సమయంలో పెద్ద ఎత్తులో పాలు బితకడం అనేది సాధ్యం కాదు. కాబట్టి చాలామంది బీహారీలపై ఆధారపడుతున్నారు. వాళ్లకు నెలకు 15 నుంచి 20 వేల వరకు ఇచ్చి ప్రధానంగా పాలు బితకడానికి, ఆ తర్వాత పశువులను కడగడం మొదలగు పనులకు వాడుతున్నారు. బీహార్ వాళ్ళ మీద యజమానులు ఆధారపడడం సర్వసాధారణంగా కనబడుతుంది. సపోజ్ ఏ కారణం చేతనైనా బీహార్ వాళ్ళు మధ్యలో మానేశారనుకోండి, మీరు వారిని సరిగ్గా చూసుకోలేదనుకోండి, చాలా సమస్యలు ఎదురవుతాయి. ఉదాహరణకు ఒక బీహార్ అతన్ని మీరు సరిగ్గా చూసుకోలేదు, టిప్ ఇవ్వలేదు అనుకోండి, 1-2 పశువుల పాలు సంపూర్ణంగా రోజు పాల దిగుబడి తగ్గిపోతుంది, ఏ పశువుకు అనారోగ్యం వచ్చిందేమోనని మందులు కొనుక్కొచ్చి పెద్ద ఎత్తులో ఖర్చు పెట్టి వాడుతూ ఉంటారు. రెండవది, పొదుగులో పాలుండడం వల్ల గమనించకపోతే పొదుగు వాపు సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది, దాని నుండి ఇతర పశువులకు కూడా సంక్రమించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బీహారీలపై పూర్తిగా ఆధారపడకుండా స్వయంగా చేసుకునే పరిస్థితి తెచ్చుకోవాలి. దానికోసం పాలు బితికే యంత్రాలని వాడడం అనేది తప్పనిసరి. పాలు బితికే యంత్రాలు వాడడం వల్ల ఒక దూడ తల్లి దగ్గర ఏ విధంగా పాలు తాగుతుందో అదే విధంగా సహజంగా ఈ బితికే ప్రక్రియ ఉంటుంది. బీహారీలు ఎట్లయితే తొందరగా సంపూర్ణంగా బితుకుతారో అదే విధంగా బితుకుతుంది. కానీ పాలు బితికే యంత్రాల వల్ల మనం ఎవరి మీద ఆధారపడాల్సిన పని ఉండదు అనే విషయం గుర్తుంచుకోవాలి. పాలు బితికే యంత్రాల గురించి ఇప్పటికే చాలామంది రైతులు విన్నారు, కానీ దాని మీద శ్రద్ధ చూపని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిని వాడడం వల్ల ఏంటి, సంపూర్ణంగా మనం పాలు బితకడం సాధ్యమైంది, పాల ఉత్పత్తి పెరుగుతుంది, పాడి కాలం మొత్తం ఒకే రకంగా పాలు బితకడం అనేది సాధ్యమవుతుంది, ఉత్పత్తి అయ్యే పాలు నాణ్యతగా ఉంటాయి, అంటే దాంట్లో ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ చాలా బాగుంటుంది. యంత్రాలే పాలు బిగుతాయి కాబట్టి చేతితో పని ఉండదు కాబట్టి అన్టచ్డ్ మిల్క్, కలుషితం కాని మిల్క్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పాలు పులియడం, ఇరిగిపోవడం ఇట్లాంటి సమస్యలు కూడా ఈ యంత్రాలు వాడడం వల్ల ఉత్పన్నం కాకుండా, ఈ యంత్రాలు వాడడం వల్ల ప్రధానంగా పొదుగు వాపు లాంటి మహమ్మారి నుండి మన పశువుల్ని రక్షించుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే మిల్కింగ్ మిషన్స్ వాడడం వల్ల ఎవరి మీద ఆధారపడకుండా గేదె నుంచి కానీ ఆవు నుంచి కానీ సంపూర్ణంగా త్వరగా తక్కువ శ్రమతో సులభంగా పాలు బితకడం అనేది సాధ్యమైద్దని రైతులు గుర్తించాలి. దాంతోపాటు పాల దిగుబడి పెరుగుతుంది. సరే పాలు బితికే యంత్రాలు వాడండి అని రైతులకు చెప్పగానే ఇప్పటికే చాలామంది వాడుతున్నా చాలామందికి ఒక 4 సందేహాలు వస్తాయి. ఒకటి ఏంటంటే పెట్టుబడి ఎక్కువ అండి, ఖర్చు ఎక్కువ అని అంటారు. బీహారీలకు 1 నెల 2 నెలలు ఇచ్చే జీతంతో యంత్రం వస్తుంది, ఆ యంత్రం మనకు చిరకాలం ఉంటుందనే విషయం గుర్తుంచుకోండి. 10 నుంచి 15 వేల రూపాయల నుండి 10 నుండి 15 లక్షల వరకు కూడా యంత్రాలు ఉన్నాయి. కాబట్టి సన్నకారు చిన్నకారు రైతులకు కూడా అందుబాటులో యంత్రాలు ఉన్నాయి. కాబట్టి పశువుల సంఖ్యకు ఆధారంగా యంత్రాలను కొనుక్కోవడం వాడడం అనేది చాలా మంచిది. రెండవది, విద్యుత్ మా ఏరియాలో ఉండదండి అనే సందేహం కూడా చాలామంది రైతులు వెలిబుచ్చుతుంటారు. చేతితో నడిపే యంత్రాలు వచ్చినాయి, బ్యాటరీతో నడిపే యంత్రాలు వచ్చినాయి, డీజిల్తో నడిపే యంత్రాలు వచ్చినాయి. పాలు బితికే సమయంలో కరెంట్ లేకపోతే చాలా కష్టమవుతుంది అనే సమస్య ఇటువంటి యంత్రాలు ఉంటే మనకు ఎదురు కాకుండా ఉంటుంది. ఇక మూడవ కారణం, రైతులు చాలామంది ఏం చెప్తుంటారంటే యంత్రాలను వాడడం చాలా కష్టం అండి, హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి అనే మాట అంటుంటారు. కానీ యంత్రాలను వాడాలనుకునేవారు ఏ ఫామ్లోనైతే యంత్రాలను వాడుతున్నారో ఒక్కసారి పోయి చూస్తే చాలు, మీకే కాదు మీ కుటుంబ సభ్యులు కూడా ఈ యంత్రాలను సులభంగా వాడొచ్చు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇక కొన్ని సందర్భాల్లో కరెంట్ షాకు అనే సందేహం కూడా రైతుల్లో వస్తుంది. కానీ ఈ మిల్కింగ్ మిషన్స్ అనేవి పల్సేషను వ్యాక్యూమ్ సిస్టంలపై ఆధారపడి పనిచేస్తాయి, డైరెక్ట్గా విద్యుత్ సరఫరా అనేది యంత్రానికి ఉండదు. కాబట్టి
షాక్ వస్తుందనే అభిప్రాయం సరైంది కాదని గమనించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో లేబర్ మీద ఆధారపడడం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు, పెద్ద రైతులు కూడా పాలు బితికే యంత్రాలని కొని వాడితే తప్పనిసరిగా దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుందనే విషయం గుర్తొస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.